హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? బెంగళూరు నుంచి నాగరాజు గారు ఆర్డర్ చేసిన 5.1 ఛానల్ ఆస్ట్రా యాంప్లిఫైర్ అండి. ఇది ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంది. సో ప్యానల్ వచ్చినప్పటికీ బ్లాక్ అండ్ వైట్ ప్యానల్. నాగరాజు గారు ఏమన్నారంటే, సార్ నాకు బ్లాక్ అండ్ వైట్ ప్యానల్ ఉంటే చూసి చేయండి అన్నారు. ఆయన కోసం ఈ ప్యానల్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. దీనికి నాబ్స్ వచ్చినప్పటికీ ఇంపోర్టెడ్ నాబ్స్ అని చెప్పొచ్చండి. అంటే లైక్ ఏవిఆర్కి ఇటువంటి నాబ్స్ వస్తాయి. సో ఇంపోర్టెడ్ నాబ్స్ అయితే దీనికి అయితే తీసుకోవడం అయితే జరిగింది. చాలా మంచి లుక్ ఉందండి. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఫ్రంట్ లుక్. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేశాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ డాల్బీ డిజిటల్ డిటిఎస్ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా లాంగ్ షాట్ నుంచి చూస్తే ఈ విధంగా యాంప్ఫర్ ఇంటర్నల్ ఉందండి. ముందుగా పవర్ సప్లై 24/0/24 ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నామండి. ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇది, అండ్ షాన్ కంపెనీ పీసీబీ సాన్వా కెపాసిటర్స్ తీసుకున్నాము. ఆర్యు మెటల్ డయోడ్ తీసుకున్నామండి. ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ల దగ్గరగా తీసుకోవడం జరిగింది. ఫ్యాన్ నుండి సౌండ్ రాకుండా సౌండ్ ఫ్యాన్ సౌండ్ కంట్రోల్ చేయడానికి బక్ బోర్డ్ అయితే తీసుకున్నాము. ఇక సబ్వూఫర్ వచ్చినప్పటికీ రెగ్యులర్గా యూజ్ చేసే కుమార్ ఆడియో థండర్ మోనో. 5 ఛానల్ వచ్చినప్పటికి ఇక్కడ 7/9/4 బోర్డు అయితే తీసుకున్నామండి. 5 ఛానల్లు చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సబ్ ఫిల్టర్ బోర్డు ఇది. అదేవిధంగా ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది. థర్మల్ సెన్సర్ ఈ 5 ఛానల్ బోర్డుకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనం చెప్పుకునే రిమోట్ కిట్ ఇది. ఇది అప్కమింగ్ డేస్ ఫ్యూచర్లో కావాలంటే దీన్ని 5.1 సెట్ నుంచి 7.1/7.2గా కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా యాంప్లిఫైర్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. క్యాబినెట్ చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్గా మనం వాడే క్యాబినెట్ కాదండి. ఇది 10 ఇంచి డెప్త్ క్యాబినెట్ ఇది. కాస్త చిన్న క్యాబినెట్, సెట్ అయితే చాలా చిన్నగా బుజ్జుగా ఉంటుంది. అవుట్పుట్ అయితే మాత్రం గట్టిగా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు ఒకసారి ఈ సౌండ్ టెస్టింగ్ అనేది మీకు చూపిస్తాను. డాల్బీ ఏ విధంగా, డిటిఎస్ ఏ విధంగా వస్తుంది, ట్రాక్స్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది మీకు నేను చూపిస్తాను. ఇటువంటి సెట్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. దీనికైతే హెచ్ఎమ్ఐ ఇన్పుట్, ఆప్టికల్ ఇన్పుట్, కోయాక్సిల్ ఇన్పుట్, 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్ అయితే ఉంటాయి. బ్లూటూత్, యుఎస్బి మెమరీ కార్డు ఆప్షన్ కూడా దీనికి ఉంటుందండి. ఆ రిమోట్లో వచ్చినప్పటికీ 2.1, 5.1, 7.1 ఛానల్ ఒకేసారి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. రిమోట్లో ఉంటుంది మనకి. అదేవిధంగా ముందు కంట్రోల్ కనిపిస్తుంది చూడండి. ఇదైతే సబ్వూఫర్ హై బేస్ లో బేస్ కండి. అంటే క్లియర్గా చెప్పాలంటే స్మూత్ బేస్ హార్డ్ బేస్ అని చెప్పచ్చు. దగ్గర ఒక 10% అలా మనం పెట్టుకున్నామంటే బేస్ అనేది స్మూత్గా ఉంటుంది. అలా కాకుండా కాస్త ఎక్కువగా పెట్టామనుకోండి జస్ట్ అదురుతుందండి బేస్. ఆ విధంగా బేస్ వస్తుంది. అంటే మీరు డీజే బేస్గా చూస్తుంటారు ఆ విధంగా వస్తుందండి. సో ఆ విధంగా కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ పూర్తిగా తగ్గించేస్తే బేస్ అయితే తగ్గిపోతుంది. ఈ కంట్రోల్ వచ్చినప్పటికీ మాస్టర్ వాల్యూమ్ అండి. అదేవిధంగా ఎన్కోడర్ బట్టన్, ఇక్కడ నుంచి మనం సోర్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ వాల్యూమ్స్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ అనేది ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కంప్లీట్ రొటేట్ అవుతుంది మాస్టర్ వాల్యూమ్ అనేది. ఈ విధంగా ఈ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం సౌండ్ టెస్ట్ చూద్దాము. మీ పెయింటింగ్లో ఉన్న అద్భుతం నిజంగానే ఉంది. 1952లో జరిగిన సంఘటన. సెంట్ కాటా దేవాలయం, రొమేనియా. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Thank you.